మనలోని చాలామంది తమ ఇండ్లను శ్మశాన వాటికలుగా మార్చివేస్తున్నారు ఏంటండి శ్మశాన వాటికలుగా మార్చివేయడం అంటే ఎవరైనా ఇంట్లో సమాధి చేయడమా లేదా ఇంటి ఆవరణలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం అంటే ఎంత మాత్రము కాదు తమ ఇండ్లను శ్మశాన వాటికలుగా మార్చివేయడం అంటే దాని అర్థము ఎవరి ఇండ్లోనైతే సూర్య బహరా పట్టించబడదో వారి ఇండ్లు వారి యొక్క గృహాలు శ్మశాన వాటికలతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుహలం వారు తెలియచేశారు సహీ ముస్లిం హెంబర్ ఏడు వందల ఎనభై హజత్ అబుహురేరా రవి అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ సలం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి నిస్సందేహంగా ఎవరి ఇంట్లోనైతే సూర్య బహరా పఠించబడుతుందో వారి ఇంట్లో శైతాను ప్రవేశించడు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీసలం వారు తెలియచేశారు కాబట్టి సోదర్లారా ఏ ఇంట్లోనైతే సూర్య బహరా పట్టించబడదో ఆ ఇల్లు శ్మశానంతో సమానము ఆ ఇంట్లో శైతాను తిష్ట వేసి కూర్చుంటాడు ఇప్పుడు చెప్పండి మన ఇండ్లలో ఎంత మంది సూర్య బహరా పఠిస్తున్నారు మనం రోజు చూస్తూనే ఉంటాము కదా ఎంత మంది ఇండ్లలో పాటలు వేస్తుంటారు మ్యూజిక్ వేస్తుంటారు కానీ सूर्य बखरा ने भी తిలావత్ జరగదు అలాంటి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి శైతాను తిష్ట వేసినటువంటి స్థావరాలు అదేవిధంగా శ్మశాన వాటికలతో సమానం అని చెప్పారు కాబట్టి మన ఇండ్లలో శ్మశాన వాటికలు కాకుండా శైతాన్ తిష్ట వేసి ఉండకుండా ఉండాలి అంటే సూర్య బఖ్రాని తప్పనిసరిగా మనం పట్టించాలి కనీసం ఆడియో ద్వారా అయినా మొబైల్ ద్వారానైనా మనం సూర్య బఖ్రా పూర్తిగా మనం ఇంట్లో ఆ యొక్క వాయిస్ వేసేటటువంటి ప్రయత్నం చేయండి సోదరులరా సహీ ముస్లిం హదీస్ నంబర్ ఎనిమిది వందల నాలుగు హజత్ అబు ఉమామా రది అల్లాహ్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు సూర్య బఖరాను పఠించండి ఎందుకంటే సూర్య బఖరా పఠించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్లం వారు తెలియజేశారు సోదల్లారా సూర్య బహ్రా పఠించడం ద్వారా మన జీవితాల్లో శుభం అనేది బరకత్ అనేది ఉంటుంది ఈరోజు మన ఇండ్లలో మన జీవితాల్లో బరకత్ శుభాలు ఎందుకు లేవు అంటే సూర్య బహ్రా అనేటటువంటి మహోన్నతమైనటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పఠించట్లేదు మన ఇండ్లో ఎవరు కూడా పఠించట్లేదు కాబట్టి ఇంట్లో శుభాలు లేవు జీవితంలో బరకత్ లేదు కాబట్టి మన జీవితంలో బరకత్ మరియు ఇంట్లో శుభాలు ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్య బహరాను మనం పఠిస్తూ ఉండాలి సోదరులారా బుహారి హదీస్ నంబర్ నాలుగు వేల ఎనిమిది అబూ మసూద్ రది అల్లాహు అను వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ సలం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే రాత్రి పడుకునే ముందు సూర్య బహరాలోని చివరి రెండు ఆయతులు చదువుతారో వారి రక్షణకు ఆ రెండు ఆయతులే చాలు అని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ సలం వారు తెలియజేశారు ఆ రెండు ఆయతులు ఏమిటి అంటే సూర్య నెంబర్ రెండు ఆయత నెంబర్ రెండు మరియు రెండు ఆమన రసూలు బీమా

పఠిస్తున్నారు ఒకసారి ఆలోచించండి తిరిమిజీ హెంబర్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు హజత్ బషీర్ బీర్ అదన వారి ఉల్లేఖన ప్రకారంగా ఏ ఇంట్లోనైతే మూడు రాత్రులు ఖురాన్ లోని సూర్య బహరా రెండు చివరి ఆయతులు పట్టించబడతాయో ఆ ఇంటి దరిదాపుల కూడా శైతాను రాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు స తెలిసారు ఈ విధంగా సూర్య లోని చివరి రెండు ఆయతులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫజీల ఔనత్యం చాలా హీసులో చెప్పబడ్డాయి కాబట్టి ఆ వాక్యాలను బయట చేసుకుని రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మనం చదువుతూ ఉండాలి అల్లా రక్షణలో గనక మనం ఉండాలి అంటే కాబట్టి అల్లా సుమత మీకు నాకు మనందరికీ కూడా సూర్య బహరాలోని చివరి రెండు ఆయతుల్ని చేసుకొని చేసుకుని ప్రతిరోజు చదివేటటువంటి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి